అందరికీ నమస్కారం నేను స్వరూపా పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో అఘోరీ మాత ఎంత హల్చల్ చేసిందో ఎన్ని కొత్త ప్రశ్నలు రేకెత్తిచ్చిందో మనందరికీ తెలిసిందే ఆమె కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది సరే ఒకసారి మాట్లాడదాం అన్నట్టుగా రెండుసార్లు నేను కాల్ ట్రై చేశాను ఆవిడ మూడోసారికి కాల్ ఎత్తిందనమాట ఎత్తి ఏం మాట్లాడారంటే నాతో మీకు ఏంటి పని మీ మీడియా వాళ్ళందరూ చేసింది చాలే ఇక నేను దహనమైపోతాను నేను వస్తున్నాను తెలంగాణకి బయలుదేరిపోయాను నేను పెట్రోల్ తీసుకుని వచ్చి సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో నేను తగలబెట్టుకుంటాను అంటూ నాతో స్వయంగా చెప్పడం జరిగింది ప్రస్తుతం నాతో పాటు పబ్లిక్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అఘోరికి సంబంధించిన ఇంకా కొత్త విషయాలన్నో తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నేను మీతో చెప్పాను కదా అఘోరి నా ఫోన్ కాల్ అటెండ్ చేయడం అనేది జరిగింది చాలా బాధతో ఆవేదనతో ఆమె మాట్లాడింది మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారు ఇక నేను తగలబడిపోతా నాకు ఇంకొద్ది ఈ జీవితం అని చెప్పి నేను అస్సలు ఊహించలేదండి అంటే ఆవిడ కాల్ అటెండ్ చేస్తదనే నేను అనుకోలేదు బట్ ఈ ఆవిడ మాటలు నన్ను చాలా ఆవేదనకు గురి చేశాయి అయ్యో ఒక మనిషిని మనం తెలియకుండానే ఇలాగా ఆత్మార్పణం వైపు పురిగొల్పుతుందా సమాజం నాకు భయాలు కలిగాయి మీరేమంటారు రజనీ సమాజం పనే అది కదా మనం చెప్పుకున్నట్టు మంచి వాళ్ళని ఎదగనివ్వరు చెడ్డ వాళ్ళని చేస్తారు బాగుపడుతుంటే చూడలేరు మంచి పేరు వస్తే పేరు తీసేయాలి ఆస్తులు సంపాదిస్తే ఆస్తులు ఎలా పోతాయా అని చూస్తారు ఇది మన సమాజం బుద్ధే అంతా అంటే మనుషులందరూ ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆవిడ ఆవిడెవరికేం చెడు చేయలేదు ఆవిడ పని ఏదో చేసుకుంటూ అలా తిరుగుతూ ఇండియా అంతా అప్పుడు వాళ్ళకి పదేళ్లకో పన్నెండేళ్లకో పర్మిషన్స్ ఉంటాయి గురువుల నుంచి వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు దేశ పర్యటన కూడా చేయాలని వాళ్ళ రూల్స్లో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు కూడా కొంత అనుభవం సంపాదించాలి కదా చిన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ చిన్నవాళ్ళకి కొంచెం అనుభవం రావాలని చెప్పి అప్పుడప్పుడు పర్మిషన్ ఇస్తారట వాళ్ళు తిరగడానికి వస్తారు అలా తిరుగుతూ తిరుగుతూ ఆవిడ పర్యటిస్తూ ఇలా వచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గర ఇలా ఏదో డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి ఆగి పూజ ఏదో చేసింది వెళ్ళిపోయింది అదే ఆవిడ చేసిన అతి పెద్ద నేరం ఘోరం అన్నమాట దానికి చాలా చేశారు మీకు తెలుసు కదా అయితే పాపం వాడి చాలా అమాయకత్వంగానే మాట్లాడింది అండి రజనీ గారు మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో అమాయకంగా సమాధానాలు ఇచ్చింది ఎలా చెప్పరా ఆవిడ ఒక ఆశయంతో చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది ఒక అబ్బాయి ఒక అబ్బాయే ఒక ఆశయంతో ఎందుకంటే వాళ్ళ నాయనమ్మకి పూజలప్పుడు ఏదో పూనకం వచ్చినప్పుడు ఆవిడ ఒక అమ్మవారిగా మారిపోయినప్పుడు అందరూ వచ్చి ప్రశ్నలు వేస్తే ఆవిడ జవాబులు చెప్తుంటే ఈ అబ్బాయికి ఒక ఇన్స్పిరేషన్ లాగా అరే మనం కూడా ఒక దేవత లాగా అయితే ఆ దేశాన్ని బాగు చేయించు చేయొచ్చు కదా ఇప్పుడు అబ్బాయి చిన్న అతనే కదా శ్రీనివాసరాలు ఆరు సంవత్సరాలు బాబు అప్పుడు ఇప్పుడు కూడా ట్వంటీ సిక్సే తనకి చిన్న వయసు కాబట్టి ఆ ఉత్సాహం ఏదో చెయ్యాలి అనే తపన దేశం ఇప్పుడు చూడండి ఆ వయసులో అన్నీ మనం చేసేయగలం మేము చేసేస్తాం అనే ఊపు ఉంటుంది ఇప్పుడు తను కూడా అదే స్టేజ్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది చిన్న వయసు కాబట్టి ఆ ఉత్సాహం ఇంకొకటి ఏంటంటే చిన్న వయసులో తను వెళ్ళిపోయి తర్వాత వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళతో చేరి ఈ జెండర్ చేంజ్ చేసుకుని ఆ ఘోరాల్లో కలిసి ఏదో శిక్షణ పొంది ఏవో కొన్ని శక్తులు పొంది ఇప్పుడు తన ఆశయం కోసం పబ్లిక్లోకి ఇలా వచ్చి అది కూడా గురువుల పర్మిషన్ తీసుకుని పర్యట పర్యాటనకి బయలుదేరి ఆ ఇదిలో ఇక్కడికి కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఆవిడ ఒక మంచి ఆశయంతోనే బయలుదేరారు కదా అంటే లోక కళ్యాణం లోక కళ్యాణం అని పదే పదే మనకు చెప్తున్నారు ఆవిడ తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడాలి లోక కళ్యాణము అని అన్న ప్లస్ తనకు ఒక ఆశయంతోనే ఆరేళ్ళ వయసులో బయటకు వచ్చేసాను మనిషి ఆ ఆశయం ఒక ఏమంటారంటే ఒక తను గోల్ అనుకోవచ్చు గోల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యలన్నీ నేను తీసేయాలి అని ఒక గోల్ పెట్టుకొని ఉండొచ్చు ఈ మధ్య కాలంలో ఇది తను అవతారం అని చెప్పుకుంటున్న ఈ మాత అవతారంలో ఒక గోల్ పెట్టుకొని పర్యటన అనేటువంటి ఒక ఇదితోటి బయటకు వచ్చి పర్యటిస్తూ ఇక్కడ వచ్చి ఆగినందుకు కానీ ఇంత శిక్ష ఆవిడికి అయితే ఆవిడ మొదటి నుంచి నేను చూస్తున్నాను ఆవిడ మాటలు తెలిసి తెలియని పాపలు చిన్న పిల్లలు మాట్లాడినట్టు అమాయకంగా మాట్లాడటము గలగల నవ్వడము చిన్న ప్రశ్న వేస్తే కూలంకషంగా మొత్తం జవాబులు చెప్పడము పాపం ఎటువంటి నీచపు దరిద్రపు ప్రశ్నలు వేసినా పాపం ఎందుకంటే తను నిరూపించుకోవాలి తన ఆశయం నెరవేరాలని వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ సాటిస్ఫై చెయ్యాలి అన్న దృష్టితోటి సమాధానాలు చెప్తుందని నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే ఆ చెప్పడంలో ఎటువంటి ఇది నాకు కనపడలేదు అంటే ఆవిడ మంచి మనసుతోనే వచ్చి ఉన్నదే ఉన్నట్టు చెప్తున్నారు ఆవిడ ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఇంత ఎందరగోళం చేశారు కదా అయితే ఇప్పుడు ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళే లోపల కేదార్నాథ్ వెళ్ళే లోపల అనేక మంది అనేక విధాలుగా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ శ్మశానంలో ఉంటే శ్మశానానికి కూడా వెళ్ళి అక్కడ టార్చర్ లాంటి క్వశ్చన్స్ వేసి ఇంటర్వ్యూలు చేస్తే కూడా నవ్వుతూ ఓపికగానే సమాధానం చెప్పింది ఆవిడ ఒకనొక సమయంలో లాస్ట్ డే ముందు కోపం వచ్చింది తనకి కోపం వచ్చి ఇక్కడ బీభత్సం జరుగుతుంది నేను వచ్చిన తర్వాత నేనే సృష్టిస్తాను అని కూడా కోపంతో ఒక మాట చెప్పడం అనేది నేను గ్రహించాను ఇప్పుడు తను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు వదలలేదు ఇంకా అలాగే ఫోన్లు చేస్తున్నారు ఫోన్లో ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు తనకి బాధ ఎక్కువైపోయి నేను నువ్వు చే నువ్వు చేయగలిగితే నువ్వు చేతనైనంత సేవ చెయ్యి లేకపోతే నువ్వు ఆత్మార్పణం చేసేసుకో అని గురువుగారు చెప్పినట్టుగా తను మనతో చెప్పింది కదా అంటే తను కూడా చెప్పడం ఏంటంటే నేను ఆత్మార్పణం చేసేసుకుంటాను శివైక్యం అయిపోతాను అని అంటున్నప్పుడు ఆవిడ అంతా బాధపడి తన ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఈ జనాల కోసం అవసరమే లేదు తనకంటూ ఒక ఇదితోటి బయటకు వచ్చింది కదా తను ఎక్కడైతే తను జీవిస్తున్నారో ఏ ఆశయం కోసం వచ్చారో ఎక్కడైతే ఆశయం నెరవేరుతుందో అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే తను పుట్టిన గడ్డ మీద నా అనే ఒక భావంతో తెలుగు గడ్డ మీదకి కాలు పెట్టినందుకు తెలుగు వాళ్ళు ఇంత బాధ పెట్టినందుకు తను చాలా బాధపడి ఈ మాట అన్నారని నాకు అర్థమవుతుంది ఈ ఎవరైతే ఆదరించలేదో తన మన పర అనుకోకుండా ఎవరైతే ఆదరించలేదో అక్కడికి రాకండి మీరు మంచి చెయ్యకండి అందులోనే పడి కొట్టుకొని ఎక్కడైతే మీరు మీ వల్ల మంచి జరగ జరగాలని ఆశిస్తారో అక్కడికి వెళ్ళి మీరు మంచి చేయొచ్చు మీకంటూ ఒక ఇది ఉంది కాబట్టి ఆశయము ఎక్కడ నెరవేరుతే అక్కడ నెరవేర్చుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి ఇటువంటి మనుషుల మధ్యన ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేనే లేదు నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఆమె కేదార్నాథ్ వెళ్లారు చక్కగా చెప్పినట్టే అక్కడ నుంచి చాలా మందికి వీడియో కాల్స్ లో కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు అక్కడ పరిస్థితుల్ని చూపించారు అంటే ఆమె ఇన్ని రోజులు ఉన్న మనుషులు అఘోరాలు వేరండి ఇక్కడ ప్రపంచం ఇక్కడ సమాజం వేరు ఆమె దాన్ని ఊహించలేకపోయింది అక్కడ ఉన్నట్టుగానే తను ఒరిజినల్ ఇక్కడ ఉన్నారు ఈ సమాజం ఆమెను యాక్సెప్ట్ చేయలేదు అదే ఆమె చేసిన చిన్న పొరపాటేమో అర్థం చేసుకోలేకపోయిందేమో ఈ జనాలు ఇలా ఉన్నారు మనం ఇలా ఉండకూడదు అని చెప్పి అంటే ఇంకొకటి ఏంటంటే అఘోరాలు అందరూ ఒకేలాగా ఉంటారు ఇలాగే ఉండాలని సమాజం కూడా దానికి మైండ్ ట్యూన్ చేసుకొని ఉంది అంటే ఇరవై ఏడేళ్ల యువతి కావచ్చు యువకుడు కావచ్చు వాళ్ళకి ఎంత ఉంటుందండి మెచ్యూరిటీ కానీ అఘోరా అనేసరికి ఒక రేంజ్లో మనం కూడా ఊహించేసుకుని అందుకే వాళ్ళని ఎక్కువ ప్రశ్నలతో గుచ్చడం అనేది జరిగిందేమో సమాజం సమాజం అని అనకండి సమాజం అంటే మొత్తం వస్తుంది ఇక్కడి ప్రాంతంలో వర్గాలు ఇప్పుడు నార్త్ ఇండియాలో చూడండి అది సమాజమే కదా ఇప్పుడు అక్కడ హిందూ ధర్మాన్ని బాగా పాటించే ప్లేస్లవి ఇప్పుడు రోడ్డు మీద నుంచి బాబాలు వెళ్తుంటే వంగి దండం పెడతారు వాళ్ళకి వాళ్ళు అఘోర అవనివ్వండి సాధు అవనివ్వండి మునీశ్వరుడు ఋషులు ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ తిరుగుతూ ఉంటారు హిమాలయాల దగ్గర కాబట్టి తపస్సుకు అనువైన ప్లేస్ అని చెప్పి వీళ్ళు ఆ ప్రాంతాలకి వెళ్ళిపోతారు సో ఎక్కువగా ఉండేది దాదాపు నైంటీ పర్సెంట్ పైన ఉండేది అక్కడే ఉంటారు తర్వాత మన ఇక్కడ శ్రీశైలం అని అలాంటి ప్లేసుల్లో కనిపిస్తూ ఉంటారు ఆ ఘోరాలు కనబడరు సాధువులు కనిపిస్తుంటారు అక్కడ మొత్తం అన్ని కేటగిరీలు సాధువులు ఋషులు ఈ అఘోరాలు అందరూ కనిపించేది నార్త్ ఇండియాలో అక్కడ చూడండి చిన్న అబ్బాయి చిన్న పాపతో సహా నార్మల్గా చూస్తారు అలాంటి వాళ్ళని బట్టలు ఉండనివ్వండి లేకపోనివ్వండి మనకి కొన్ని చోట్ల ఆవిడే వీడియోలు కూడా చూపించారు కదా అందరూ నార్మల్గా తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఒక యాత్ర చేయాలి అంటే నడిచే వెళ్తారు వాళ్ళు అవునా ఎంపీ నుంచి కానీ యూపీ నుంచి కానీ హర్యానా కానీ ఎనీ స్టేట్ నుంచి వాళ్ళు ఒక యాత్ర చేయాలి కేదార్నాథ్ కానీ వైష్ణోదేవి కానీ అమర్నాథ్ యాత్ర కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు నడిచి వెళ్తారు ఒక పెద్ద ర్యాలీలాగా వెళ్తూ ఉంటారు ఒక రోడ్డు పక్క నుంచి వెళ్తూ ఉంటారు ఆ ఏరియా మొత్తం వాళ్ళు వేసుకున్న దుస్తులతో ఒకటే కలర్లో నిండిపోయి ఉంటుంది సాధువులు కానీ ఋషులు కానీ ఎవరైనా అయితే ఈ అఘోరాలు కూడా అప్పుడప్పుడు మనకు అలా కనిపిస్తూ ఉంటారు అయితే వాళ్ళని వింతగా చూడరు వాళ్ళకి అది రెగ్యులర్ విషయం అనమాట అక్కడ వాళ్ళకి ఎందుకనంటే అంటే హిందూ ధర్మాన్ని బాగా హండ్రెడ్ పర్సెంట్ పాటించే ప్లేసెస్ అవి చాలా హిందూ ధర్మాన్ని నమ్ముతారు శివుణ్ణి బాగా నమ్ముతారు అలాంటి సాధువుల్ని చాలా గౌరవిస్తారు గౌరవిస్తారు వాళ్ళు వెళ్తున్న అంతసేపు వరకు అనిపించిన దండం పెడతారు వాళ్ళు విభూదో ఏదో ప్రసాదంగా ఇస్తారు తీసుకుని తలక రాసుకొని నమస్తే పెట్టి వెళ్ళిపోతారనమాట ఇక్కడ వైష్ణోదేవి వెళ్తుంటే జై మాతాది అని ఒక నినాదాలతో వెళ్తుంటారు అమర్నాథ్ అంటే జై భోలేనాథ్ శంకర్ అని చెప్పి అరుచుకుంటూ వెళ్తుంటారు మరి అందరూ కూడా పక్కన వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు బండ్లు వెళ్తుంటే బండ్ల మీద ఆపి దండం పెట్టుకుని వెళ్తారు ఆ సంస్కృతి మనకి ఇక్కడ లేదు ఇప్పుడు మన సమాజంలో లేదు అక్కడ ఉంది కాబట్టి ఈయనకి ఈ అఘోరి మాత ఎవరైతే ఉన్నారో ఈవిడకి అక్కడ ఎటువంటి వ్యతిరేకత ఎదురు కాలేదు ఇప్పుడు మనం చూసాం లైవ్లో చూపించారు ఆవిడ అక్కడ ఎవరు కూడా ఈవిని వ్యతిరేకంగా మాట్లాడినట్టు అగౌరవపరిచినట్టు మనకి ఎక్కడన్నా ఉందా ఇంకొకటి రజనీ గారు అంటే ఆమె ప్రైవేట్ పార్ట్స్ కి ఏమి వేసుకోకుండా అలా తిరగడం అనేది కూడా మన ఇక్కడ ఈ తెలంగాణలో ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేకపోయి ఉంటుంది అది ఆమె అర్థం చేసుకోలేకపోయింది అంటే ట్రాన్స్ జెండర్ గా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి తనని తాను ఏదో దేవుడిది చెప్తున్నాను అనుకుంది పైగా ఏంటంటే సహజంగా ఆడవాళ్ళు లేదంటే అమ్మవార్ లాంటి వాళ్ళు ఈ సెక్స్ కావచ్చు లేదు అంటే శవాల్ని తినడం లాంటివి మాట్లాడడాన్ని ఈ సమాజం తీసుకోలేకపోయింది పోయింది కానీ వీళ్ళకి తెలుసు అఘోరాలు అనేవాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ లో ఫొటోస్ వేసి న్యూస్ వచ్చేది మేము చూసేవాళ్ళం వాళ్ళ ప్రపంచంలోనే ఉంటారు ఇలా ఎక్స్ప్రెస్ చెయ్యరు కదా చెయ్యరు తెలుసు విషయాలైతే తెలుసు తెలిసినప్పుడు ఆవిడ చెప్తున్నప్పుడు ఎందుకు జీర్ణించుకోలేకపోయారు ఆవిడని ఏదో టార్గెట్ చేయాలని ఏదో ఒకటి తీసుకుని ఆవిడని కొంచెము ఆట పట్టించాలి అనే ఒక చిలిపి ధోరణి కనిపిస్తూ ఉందన్నమాట మరి అదే నార్త్లో అయితే ఇట్లా ఉండదు నా భావన ఉండదు ఒక చోట అన్నదానం చేస్తుంటే అక్కడ జాయిన్ అయ్యి పెడుతుంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ చూడండి మరి వాళ్ళందరికీ కూడా వంగి కాళ్ళకి దండం పెట్టింది ఆ పిల్లలందరికీ కూడా ఇవిడ మరి ఈవిడలో ఎంత భక్తి ఉందో చూడండి చిన్నపిల్లల్లో కూడా శివుణ్ణి దేవుణ్ణి చూసే అంత భక్తి ఈవిడలో ఉంది అయితే మీరన్నట్టు యాక్సెప్ట్ చేయటం లేదు అని ఆవిడ గుర్తు పట్టినప్పుడు పట్టినప్పుడు ఏదన్నా ఒక చిన్నది ధరించవలసింది అంగోస్త్రం లాంటిది ఏదన్నా కదా పైన పై పైపంచ లాంటిది ఒకటి వేసుకుంటే కూడా బాగుండే కానీ ఆవిడ ఏమనుకున్నారంటే కాళీమాత భక్తురాలని కదా నేను మరి కాళీమాత సంహారం చేసినప్పుడు ఏమీ లేదు కదా ఆవిడకి ఆవిడ ఏదో చుట్టుకుని ఉంటారు చుట్టుకున్నారు కానీ ఈవిడ అలా అలానే వచ్చేస్తే అందరూ బాగా నమ్ముతారు నా ఆశయం నెరవేరుతుంది అని ఒక అమాయకపు ఇదిలో ఉన్నారేమో అని నాకు అనిపించింది కానీ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేను ఇలాగే వస్తాను చూడగలిగితే చూడండి లేకపోతే కళ్ళు మూసుకోండి అవును ఎందుకంటే తెగించిన జవాబు అది రెచ్చగొట్టారు కాబట్టి అదే రిక్వెస్ట్ చేసి ఎవరన్నా తీసుకెళ్లి ఒక బట్ట ఇస్తే కట్టుకుని ఉండేవారు ఆవిడ అంటే ఆవిడ్ని ప్రేమతో సాధన చేయలేదు ఆవిడని ఎగతాళి ధోరణిలో ఆవిడిని ట్రీట్ చేయడం వల్ల ఆవిడలో ఉన్న బాధ ఆవిడ ఆశయం ఇలా అయిపోతుంది ఒక దిగులు ఇవన్నీ కలిపి ఆవిడ మనసు ఏమంటారంటే ఎదురు తిరిగి తెగించి చెప్పిన జవాబులు ఉన్నాయి అవి చాలా వరకు నా లెక్క ప్రకారం ఇప్పటికే మాత తెలంగాణకి అంత వేలో ఉండొచ్చు ఆమె ఖచ్చితంగా వస్తాను ఎందుకంటే ఆమె మాటలు కొన్ని నమ్మేలాగే ఉన్నాయి నిజాయితీగానే ఉన్నాయి నేను మళ్ళీ మాతకి నేను కాల్ ట్రై చేస్తాను ఎత్తుతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఇది ఆవిడ నంబరే ఆవిడ నాతో మాట్లాడిన నంబరే నేను ఒక్కసారి కాల్ ట్రై చేసి చూద్దాం ఏమైనా మాట్లాడతారేమో ఇదిగోండి ఆవిడ ఫోటో కూడా మనం చూడొచ్చు కాల్ రింగ్ అవుతుంది మాత నంబర్ ఇది ఆవిడ వాట్సాప్ డీపీ కూడా తను నగ్నంగా ఉన్న ఫోటోనే పెట్టుకున్నారు మనం చూడొచ్చు రుద్రాక్షలు ధరించి ఉన్నారు బొట్టు ఇక మనం ఇప్పటిదాకా వీడియోస్లో విజువల్స్లో చూసినట్టుగానే ఉన్నారు ఇది వాట్సాప్ కాల్ నేను నార్మల్ కాల్ కూడా ఒకసారి ట్రై చేస్తాను కాల్ అటెండ్ చేయట్లేదు తను మరి ఎక్కడైనా సిగ్నల్ ఏరియాలో ఉన్నారో లేదో తెలియదు లేదంటే డ్రైవింగ్ లో ఉండొచ్చు ఓన్ డ్రైవింగే కదా సింగిల్ గా తిరిగేస్తున్నారండి ఏ భయం లేకుండా ఎక్స్పర్ట్ వాళ్ళ డ్రైవింగ్ కూడా భలే చేస్తున్నారు సో కాల్ అటెండ్ చేయలేదు మళ్ళీ ఒకసారి నార్మల్ కాల్ కూడా నేను అటెండ్ చేస్తాను అంటే ఆవిడ పూజలు ఆమె షెడ్యూల్ ఉంటుంది ఏదో నేను కాల్ చేయగానే ఆవిడ అటెండ్ చేయాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యను కాబట్టి నార్మల్ కాల్ కూడా కనెక్ట్ అయిందండి రింగ్ వస్తుంది చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు మొన్న నాతో కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు మీడియా అయితే ఏంటి ఏం అడుగుతారు నన్ను మీరు ఎలా చేశారు నేను మర్చిపోతానా నేను వస్తున్నాను ముత్యాలమ్మ ఆలయానికి నేను వచ్చేసి పెట్రోల్ పట్టుకొని వస్తాను నన్ను నేను స్మాష్ చేసుకుంటాను చెప్తున్నారండి చాలా ఆవేదన అయ్యో మీరు అలాంటి పనులు చేయకండి మీరేం తప్పు చేశారని మీరేం తప్పు చేశారని ఇలాంటి పనులు నాకు మళ్ళీ నేను కాసేపటి కాల్ చేస్తే ఆవిడ అటెండ్ అటెండ్ ఎందుకంటే ప్రతి చేస్తున్నారు తన అభిప్రాయాలు చెప్తున్నారు అది అక్కడ అనిపించట్లేదు మొత్తానికి అగోరి ఎపిసోడ్ మాత్రం అలాగా ఏమంటారు ట్రాజడీ ఎండ్ కాకూడదండి తను మళ్ళీ వెళ్ళిపోయి తన హిమాలయాల్లో ఎక్కడో బతకాలనే మనం కోరుకుందాం ఈ ఎపిసోడ్ కొత్త లెసన్స్ మనకి నేర్పిందండి కొత్త పాఠాలు థ్యాంక్ యూ గారు